హాయ్ అండి, నాకు ఫస్ట్ నుంచి ఒకటి అనుమానం వచ్చింది. మన చిత్తూరు జిల్లాలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి మీద కారు ఒక అభిమాని ఎక్కి గొడవ చేశాడు కదా, అంత ధైర్యంగా ఎట్లెక్కుతాడని నాకు 2-3 అది చూసినప్పటి నుంచి నిజంగా చాలా డౌట్ ఉంది. ఇప్పుడు సడన్గా ట్రైన్లో యూట్యూబ్లో వీడియో చూసా ఆ వీడియోలో బాగా అబ్జర్వ్ చేశాను నేను. ఒకటి సెక్యూరిటీ సరిగ్గా లేదు, నెక్స్ట్ అతను ఎక్కిన అతను నిజంగానే రామ్ గోపాల్ వర్మ మనిషి ఏమో అని అనుమానం ఉంది. నేనైతే ఒకటి డిసైడ్ అయ్యానండి. ఇప్పుడు 25వ తేదీ ఆఫీసర్ రిలీజ్ అవుతుందన్నారు, దాన్ని ఒకవేళ 25వ తేదీ ఆఫీసర్ రిలీజ్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా ఖచ్చితంగా వాడు రిలీజ్ చేస్తారు. రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా ఈసారి ఫ్లాప్ చేసి పడేస్తారు. ఆఫీసర్ని అయితే పక్కా ఫ్లాప్ చేయాలని అనుకున్నాం. కావాలంటే ఆ వీడియోలో బాగా అబ్జర్వ్ చేయండి. వాడు ఎక్కినవాడు, ఆజీవితో పక్కన ఉన్నవాడు ఇద్దరు ఒకటే. ఇంకొకటి, లాస్ట్ టైం సిరెడ్డి విషయంలో కూడా సేమ్ ఇదే జరిగింది. వాళ్ళ అమ్మగారు నన్ను అన్న తర్వాత నేనే అన్నాను అని క్షమాపణ చెప్పన్నాడు. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్, ఈ ఇష్యూ కార్ మీద ఎక్కి అంత డేర్గా ఎవరు ఎక్కరు చిత్తూరు జిల్లాలో జరిగినప్పుడు. అంత డేర్గా ఎక్కింది ఆర్జీవి మనిషే. ఇప్పుడు చూడండి ఆ వీడియో చూసిన తర్వాత మీరు మాట్లాడండి. ఓకే, నేను రేపు వస్తాను లైవ్కి. ఓకే.